హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొత్తం చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పల్లీలు, ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం గోంగూరలో ఆకులని మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఆకులని తీసుకొని వీటిని 3-4 times నీట్గా క్లీన్ చేసుకొని కాసేపు వాటర్ అంతా వెళ్ళే విధంగా ఇలా దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. వీటిని మనం దోరగా వేయించుకోవాలండి. నేను పల్లీలను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. మీరు పల్లీలకు బదులుగా నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పల్లీలను దోరగా వేయించుకోండి. ఇవి ఇలా వేగిన తరువాత వేరే బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ తరువాత ఇదే బాండీ పెట్టుకొని 4 spoons ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఆయిల్లో ఎండుమిర్చి వేగాలండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, బ్లాక్గా చేసుకోవద్దు, టేస్టీగా ఉండదు గోంగూర పచ్చడి. ఇలా లైట్గా చేంజ్ కావాలండి. ఇలా అయిపోయిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాం కదా, ఇందులోనే తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులని ఇందులో వేసుకోవాలండి. ఇవి కాసేపు ఇందులో మగ్గనివ్వాలి, అంటే గ్రీన్ కలర్ నుంచి వేరే కలర్కి చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ ఆకులని ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. మనం గోంగూర పచ్చడిని చాలా టేస్టీగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 minutes పాటు మూత పెట్టేసుకోవాలండి. మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది కదా, ఇలా మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో దీనిని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా గ్రీన్ కలర్ గోంగూర పచ్చడి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదండి, గోంగూర ఆకులు అనేవి ఇలా మొత్తం కావాలండి. అప్పుడైతేనే మనకు గోంగూర పచ్చడి ఈజీగా మిక్సీ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం దీనిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం మెత్తగా కావాలి. ఇలా మిక్సీ జార్లోకి దీనిని అంతా వేసేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను, ఎండుమిర్చిని, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు,
కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం గోంగూర ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీనినంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఒకవేళ మెత్తగా ఇష్టం లేకపోతే బరకగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా నేను మిక్సీ పట్టుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకొని చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత తాలింపుకి రెడీ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత, ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇవన్నీ పప్పులు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా నేను అన్నీ వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇవి ఇందులో ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇవి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో ఈ తాలింపుని వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్ రైస్లో గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చేసింది కదా, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ ఎన్నో పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.